కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సిటీ స్కాన్ సేవలను ప్రారంభించారు. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత సేవలు అందిస్తామని మంత్రి గంగుల తెలిపారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఆసుపత్రిలో 2,15,00,000 ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో పేదలు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు పూర్తి ఉచితంగా, కార్డు లేని వారికి 500 తక్కువ మొత్తంతో సిటీ స్కాన్ సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి రోజుకు 12 గంటల పాటు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వి కర్ణన్, మేయర్ వై సునీల్రావు, జెడ్పీటీసీ పిట్టల కరుణతో పాటు వైద్యాధికారులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు అది చాలా లేటెస్ట్ వర్షన్, కెనాన్ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ మేక్ అది. సో దాంట్లో ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తుంది నిరుపేదలకు. 9 నుంచి 2 వరకే ఈరోజు ఒక రేడియాలజిస్టు, ఒక అసిస్టెంట్ తోటి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే ఇప్పుడు స్కానింగ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు, నైట్ 9 వరకు కంటిన్యూగా ఈ సేవలు అందుబాటులో రావాలి. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు అందరూ కూడా ఉచితంగా సిటీ స్కాన్ చేస్తాం. ఎవరైతే రేషన్ కార్డ్స్, తెల్ల రేషన్ కార్డు లేని వారు, ఎబో ప్రావర్టీ లైన్ అంటారు వాళ్ళను, వాళ్ళకు 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాం. మినిమం ఛార్జెస్ 500 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాం.